సినిమా సర్కిల్స్లో విపరీతంగా డిస్కషన్ అవుతున్న మాట ఏంటంటే పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వరమా శాపమా ఇది ఒకటి డిస్కషన్ నడుస్తుంది గట్టిగా బయట ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి పాన్ ఇండియా సినిమాల వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి లాభమా నష్టమా ఏం జరుగుతుంది అంటే ఒకటండి పాన్ ఇండియా సినిమా తీస్తే సినిమా వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎడుతుంది అనేటువంటి ఒక ఆశ ఉంది ఈ ఏడి సంవత్సరాల్లో త్రిపుల ఒకటి ఇప్పుడు కల్కి ఒకటి కల్కి అంతే అలాగే బాహుబలి ఆఫ్కోర్స్ అది ముందు బాహుబలి ముందు సలార్లు బాహుబలి నుంచి మొదలైంది అవును అంటే మనకి పాత రోజుల్లో హై బడ్జెట్ సినిమాలు లో బడ్జెట్ సినిమాలు ఆర్ట్ సినిమాలు ఇలా రకరకాల డివిజన్స్ ఉండేవి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మూడు డివిజన్లుగా మారిపోయింది సినిమా ఒకటేమో లోకల్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమాలు రెండోది పాన్ ఇండియా సినిమాలు వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమాలుగా డివి డివైడ్ అయిపోయి మూడు విభాగాలుగా మారింది మూడు విభాగాలుగా మారటం వలన ఈ పాన్ ఇండియా సినిమాలు లేకపోతే వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమాలకి మేము టైం అంటున్నారు ఈ టైం తీసుకోవటం అనేది వన్ ఇయర్కి ఒక సినిమా చేయటం అనేది గతంలో జరిగేది అంటే తెలుగు సినిమా హీరోలు సంవత్సరానికి కనీసం పెద్ద హీరోలు ఒక్కొక్కళ్ళు పదమూడు సినిమాలు చేసేవాళ్ళు మీరు చెప్పేది రామారావు గారు గారి టైంలో ఆ టైంలో ఆ కృష్ణగారి టైంలో కృష్ణ గారు పదిహేడు సినిమాలు చేసేవాడు రామారావు గారు పదమూడు చేసేవాడు అంటే నెలకు ఒక సినిమా వచ్చేది అంటే ప్రతివారం ఒక పెద్ద హీరో సినిమా ఉండేది థియేటర్ల దగ్గర బ్లాక్ అమ్ముకునేవాళ్ళు అనేక కుటుంబాలు నడిచేవి ఇప్పుడు అసలు థియేటర్లకు ఆ కళ పోయింది అని చాలామంది చాలా కాలంగా బాధపడుతున్నారు వన్ ఇయర్కి ఒక సినిమా చేయటం అనేది ఒక రకంగా ఒక టైంలో స్థిరపడింది మహేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గర నుంచి మొదలైంది గారు చిరంజీవి చిరంజీవి గారు మొదటి వంద సినిమాలు చాలా వేగంగా చేశారు చాలా వేగంగా త్రినేత్రుడు ఆయన వంద సినిమా ఆ వంద సినిమాల వరకు చాలా వేగంగా నడిచి ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయిన సందర్భం ఉంది ఆయనకు కూడా బాలకృష్ణకే ఉంది ఇప్పుడు ఆయన చేసినటువంటి బంగారు బుల్లోడు తర్వాత నిపురవ నిపురవ ఆ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి కృష్ణ గారికి అలాంటివి మూడు సార్లు జరిగింది ఎన్టీఆర్కి జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి జరిగే అవకాశం ఏ హీరోకి కనిపించడం లేదు కనుచూపు మేరలో ఒక ప్రభాస్ ఒకటే యాక్టివిటీలో ఉన్నాడు మూడు సినిమాలకి కమిట్ అయి ఉన్నాడు అతను కనీసం ఇప్పుడు అల్లు అర్జున్ మూడేళ్ళు సినిమా పుష్ప టూ కోసం మూడేళ్ళు పుష్ప టూ కోసం మూడేళ్ళు ఎన్టీఆర్ దేవర కోసం దేవర కోసం తర్వాత అదే పరిస్థితి అదే పరిస్థితి రెండోది రామ్ చరణ్ గేమ్ చేంజర్లో ఇరుక్కున్నాడు ఆయన ఇరుక్కున్నాడు అవును అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకెవరున్నారు క్రౌడ్ పుల్లర్లు మన దగ్గర మహేష్ బాబు రాజమండ్రి చేతిలో పడ్డారు ఇది ఐదేళ్ళు పట్టొచ్చు ఆయనే చెప్పినట్టు ఐదేళ్ళు అనే మాట ఆయనే వాడాడు మొన్న కల్కీ సినిమాలో సో ఐదేళ్ళు ఆయన బ్లాక్ అయిపోయాడు చిరంజీవి అంటే ఆయనకి వాల్తేరు వేరయ్యే తర్వాత వచ్చినటువంటి ఒక డిజాస్టర్ కారణంగా కొంచెం జాగ్రత్తగా అనే ఉద్దేశంతో విశ్వంభరాకి సంబంధించి ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడే దాంతో అది డిలే అవుతుంది ఇప్పుడు బాలకృష్ణ మీద చూపు ఉంది జనాలకి అవును తొందరగా ఆ సినిమా రావాలంటే చిరంజీవి బాలకృష్ణ భుజం కాస్తే తప్ప థియేటర్లకి థియేటర్లకి క్రౌడ్ రారు అనేటువంటి కండిషన్ మొదలైంది ఈ టైంలో ఒక అవకాశం దొరికింది చిన్న సినిమాకి మంచి కంటెంట్తో కనుక మీరు సినిమాని థియేటర్లో వేయగలిగితే జనం చూస్తారు జనం చూడమని చెప్పట్లేదు మీరు వేస్తున్నటువంటి మీరు తీసుకొస్తున్నటువంటి చిన్న సినిమాల్లో కంటెంట్ ఉండటం లేదు కంటెంట్ ఉన్న సినిమాలు వదిలిపెట్టట్లేదు జనాలు అవును డిజిటల్ చూసాం కదా మనం బేబీ చూసాం కదా వంద కోట్లు ఇచ్చారు సినిమాలకి బేబీ సినిమా ఏముంది అందులో జనం చూశారు కదా ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు వదిలిపెట్టట్లేదు ఈవెన్ ఆ మధ్యకాలంలో నవీన్ పోలిశెట్టి సినిమా అవును అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమా అనుష్క సినిమా మాత్రమే కాదు అంతకుముందు అతను ఒక డిటెక్టివ్ సినిమా చేశాడు అవును అలాగే అడవిశేష సినిమాలు చూశారు జనాలు అవును అంటే కంటెంట్ ఉంటే మేము థియేటర్కి వస్తామని చెప్తున్నారు ఇక్కడ గొడవ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ అలాగే మల్టీప్లెక్స్లు అదొక డివిజన్ మొదలైంది కదా మల్టీప్లెక్స్కి ఫీడింగ్ ఉంది రెండోది మల్టీప్లెక్స్లో థర్టీ పర్సెంట్ వాళ్ళు రెవెన్యూ షేర్ ఇస్తారు ఇక్కడేమో రెంట్ మాత్రమే కడతారు సింగిల్ స్క్రీన్కి ఈ రెంట్ కట్టడంతో పాటు కొన్ని థియేటర్లకు టెన్ పర్సెంట్ ఇస్తామంటున్నారు అది థర్టీ వరకు పెంచడానికి సిద్ధపడుతున్నారు కానీ జనం రావాలి కదా అవును జనం వస్తే కదా నువ్వు పంచుకునేది థియేటర్లు తీసుకుంటున్నారు ఇంకా జనమే రావట్లే జనం రానప్పుడు నేను పర్సంటేజ్ ఎలా ఇస్తాను రెంట్ ఇస్తాను అంటాడు ఆ రెంట్ వర్కౌట్ అవ్వట్లేదు అక్కడ వర్కౌట్ అవ్వక మాకు అక్కర్లేదని చెప్పి థియేటర్లు తాళాలు పెడుతున్నారు ఓకే చాలా థియేటర్లు మూతపడుతున్నాయి రెండు రాష్ట్రాల్లోనూ అంటే సింగిల్ స్క్రీన్కు ఉన్నటువంటి పరిమితి ఏమిటి వాళ్ళు లోకల్ సినిమాలు ఆడతారు తెలుగు సినిమాలు ఆడతారు వాళ్ళ ఆడియన్స్ వాళ్ళే అంటే స్థానికంగా ఉన్నటువంటి మల్టీప్లెక్స్లకు వెళ్ళలేనటువంటి జనాలని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు అంటే అక్కడ కనుక కంటెంట్ ఉన్నటువంటి చిన్న సినిమా పడితే సరదాగా సినిమాకి అడుదాం అది ఎంటర్టైన్మెంట్ అయినా పర్లేదు ఏదైనా ఇష్యూ బేస్డ్ సినిమా అయినా పర్లేదు కొంచెం సీరియస్గా డిస్కషన్ జరుపుకునే సినిమా అయినా పర్వాలేదు సినిమాలో విషయం ఉండాలి విషయం ఉంటే చూస్తారు జాతిరత్నాలు చూసారు కదా ఏముంది దానిలో షియర్ ఎంటర్టైన్మెంట్ తప్ప అవును అలా ఒక ఎంగేజ్ చేసే సినిమా అయినా అయి ఉండాలి ఎంటర్టైన్ చేసే సినిమా అయినా అయి ఉండాలి ఈ క్వాలిటీస్ ఏమీ లేకుండా సినిమాలు వస్తున్నాయి మనకి ఈ పాన్ ఇండియా మార్కెట్ కోసం పెద్ద హీరోలు ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లో ఉన్నారు నెక్స్ట్ రేంజ్లో ఉన్నటువంటి హీరోలు కూడా తమ మార్కెట్ పెంచుకునే పనులు ప్రాజెక్టులు డిలే చేస్తున్నారు అంటే నాని కావచ్చు నానితో సహా ఇంకో ఇద్దరు ముగ్గురు హీరోలు ఉన్నారు ఈవెన్ అల్లర్ నరేష్ కూడా మార్కెట్ పెంచుకోవాలి కొత్త తరహా కథలు అంటే పాన్ ఇండియా కథల కోసం డైరెక్టర్ల మీద ప్రెజర్ పెడుతున్నారండి ఈ ప్రెజర్ వలన డైరెక్టర్లు ఏం చేస్తున్నారు డిలే చేస్తున్నారు ప్రాజెక్టులు అలా డిలే అయిపోతున్నాయి వాళ్ళ సినిమాలు రావట్లే పెద్ద హీరోల సినిమాలు రావట్లేదు తర్వాత శ్రేణి హీరోల సినిమాలు రావడం లేదు శర్వానంద్ లాంటి హీరోలు చేస్తున్న సినిమాల్లో విషయం ఉండటం లేదు దాంతో అవి థియేటర్లో నిలబడటం లేదు దాంతో ఫైనల్గా ఏం జరుగుతుందంటే తెలుగు సినిమా ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఎస్ తెలుగు సినిమా రంగం ఉంటుందా ఉండదా అనే పరిస్థితి ఒకవైపు ఏమో ఆంధ్రలో పరిశ్రమ అంటున్నారు తెలంగాణలో పరిశ్రమ అంటున్నారు ఎక్కడ నిలబడుతుంది అనేది అసలు సినిమా ఉనికి ప్రమాదంలో ఉంది ఇక్కడ కారణం ఎవరు అంటే మళ్ళీ డైరెక్టర్ల వైపే చూడాలి డైరెక్టర్లో హీరోలు కూడా ఫ్యాన్ ఇప్పుడు ప్రభాస్ ఆది టైంలో ఒక మాట చెప్పాడు ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ ఉండేలాగా నేను చూసుకుంటానని ప్రామిస్ చేశాడు ఆ మేరకు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను ఈ ప్రయత్నం అందరూ చేయాలి అందరూ చేయాలి సీరియస్గా మనం క్రౌడ్ పుల్లర్లం కాబట్టి బాధ్యత ఉంది మన మీద థియేటర్లను నింపాల్సిన బాధ్యత ఉంది అంటే అశ్వనీ దత్ గారు ఒక మాట చెప్పేవాడు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను అని ప్రకటించిన రోజు పరిశ్రమలో చాలామంది నిర్మాతలు విషాదంలో పడిపోయారు ఎవరు లాక్కొస్తారు ఈయన్ని నమ్ముకుని కదా ఇంత పెద్ద పెద్ద థియేటర్లు ఉన్నాయి ఇక్కడ ఈ థియేటర్లో నింపే హీరో ఎవడు అని ఒక కన్ఫ్యూజన్ స్ట్రేట్ ఏర్పడిన టైంలో చిరంజీవి మాకు అందుకు అందువచ్చిన అదృష్టంలా కనిపించాడు అంటాడు ఆయన ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది ఓకే ఇప్పుడు ఎవరు నింపాలి ఈ థియేటర్లు అనే పరిస్థితి ఓకే అంటే చిన్న సినిమాలు ఆ రోజుల్లో కూడా పెద్ద విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి ఉన్నాయిగా బాలచందరు విశ్వనాథు దాసరి నారాయణరావు గారు వీళ్ళందరూ శేఖర్ కమ్ముల లాంటి వాడికి ఆ సమర్థత ఉంది ఆయన ప్రాజెక్టులు కూడా డిలే అయిపోతున్నాయి ఆయన ఇండియా అన్నారు ఆయన ప్యాన్ ఇండియాకి వెళ్తున్నాడు ఇప్పుడు ధనుష్తో ప్రాజెక్ట్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా చిన్న సినిమాలు కంటెంట్ ఉన్న చిన్న సినిమాల నీడ్ ఉంది ఇండస్ట్రీకి ఓకే ఆ అవసరం ఆ డిమాండ్ థియేటర్ల నుంచి వస్తుంది లేకపోతే మూసేస్తారండి అది థియేటర్ని బతికించుకోకపోతే మల్టీప్లెక్స్ తప్ప వేరే మార్గం ఉండదు సింగిల్ స్క్రీన్ పోతాయి మల్టీప్లెక్స్లో చిన్న సినిమాలు బతకవు అసలు టికెట్ రేట్లు టికెట్ల రేట్లు రేట్లు వాటిని భరించి పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళలేరు అంటే ఏం జరుగుతుంది ఫైనల్గా ఇప్పుడు కనిపిస్తున్న ఈ కేర్ తీసుకోకపోతే కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు రాకపోతే సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతాయి మల్టీప్లెక్స్లు మిగులుతాయి అప్పుడు అసలు చిన్న సినిమా అనేదే ఉండదు చిన్న సినిమాని బతికించుకోవాలి అనుకుంటే కంటెంట్ ఉన్న సినిమాలు తీసి సింగిల్ స్క్రీన్స్ని బతికించుకోవాలి సింగిల్ స్క్రీన్స్ మీద నెగ్లిజెంట్గా ఉంటే చిన్న సినిమా భవిష్యత్తే ఉండదు అప్పుడు ఓటీటీ ఆ ప్లేస్లోకి వచ్చేస్తుంది ఓకే ఓటీటీ చిన్న అంటే సింగిల్ స్క్రీన్ స్పేస్లోకి ఓటీటీ వచ్చేస్తుంది ఓటీటీ మల్టీప్లెక్స్ ఈ రెండింటి మధ్య ఆడియన్స్ డివైడ్ అయిపోతారు అది ఈ ప్రమాదం జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఇప్పుడు ఇండస్ట్రీ పైన ఉంది డైరెక్టర్ల మీద ఉంది అంటే ఎంగేజింగ్గా ఉండేటువంటి కొత్త తరహా కథలతో సినిమాలు తీయాలి ఓకే ఇప్పటికీ ఒక వాదన ఉంది అంటే తెలుగు సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్లోకి వెళ్ళిన సినిమాలు మూడు నాలుగు కనిపిస్తున్నాయి అవును తమిళ్ సినిమాలు కనిపించట్ల మలయాళం సినిమాలు అసలు కనిపించట్లేదు అని మాట్లాడుతున్నారు ఆ ఏరియాలో కానీ మలయాళం సినిమాలు కంటెంట్ వైజ్ చాలా ముందుకు వెళ్ళిపోయాయి అవును వాళ్ళు అక్కడ వాళ్ళ మార్కెట్ వరకు పెద్ద విజయాలు సాధిస్తున్నారు సింగిల్ స్క్రీన్స్ బలంగా ఉన్నాయి అక్కడ మల్టీప్లెక్స్లను డామినేట్ చేసే పరిస్థితుల్లో సింగిల్ స్క్రీన్స్ నడుస్తున్నాయి దాన్ని నమూనాగా తీసుకుని వీళ్ళు ఆలోచించి అంటే గతంలోనేమో థియేటర్లు లేవు మాకని గగ్గోలు పెట్టేవాళ్ళు ఇప్పుడు థియేటర్లను కాపాడుకోవడానికి మీ అవసరం ఉందనుకుంటే వీళ్ళు ముందుకు రాట్లా థియేటర్కి జనాలను రప్పించే కంటెంట్తో మీరు సినిమాలు తీయకపోతే మీరు ఓటీటీకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఒక హెచ్చరిక ఉంది ఇప్పుడు ఓకే చాలా పెద్ద పెద్ద థియేటర్లు విశ్వనాథ్ థియేటర్ లాంటిది కేపిహెచ్బిలో విశ్వనాథ్ థియేటర్ దానికి చాలా ప్రాధాన్యత ఉంది అంటే ప్రధానంగా ఎక్కువ ఫుల్స్ నడిచినటువంటి థియేటర్లు అవి ఆ ఏరియాలో ఒక థియేటర్ నడుస్తుంది ఇప్పుడు అర్జున్ ఒకటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిస్థితి అంటే మనకు తెలుసు అవును ఇలా సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోయే పరిస్థితికి లాక్కు రాకండి ఇప్పటికీ జనాలకు అవసరం ఉంది ఓకే కాబట్టి చిన్న సినిమాల మీద కేంద్రీకరణ పెట్టి మంచి కథలతో ఎంగేజింగ్గా ఉండేలాగా కామెడీ ఉండేలాగా చిన్న సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది ప్రొడక్షన్ హౌస్లు కూడా దీన్ని పట్టించుకోవాలి ఓకే దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని ప్రొడక్షన్లో కొంచెం క్వాలిటీ చిన్న సినిమాల్లో మంచి క్వాలిటీ సినిమాలు తీయటానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి పెద్ద సినిమాలు మాత్రమే ఇండస్ట్రీని బతికించవు చిన్న సినిమాలే ఇండస్ట్రీని బతికిస్తే దాన్ని గుర్తించాలి